నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ మున్సిపల్ పాఠశాలను విజిట్ చేశారు. పాఠశాలకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అయితే ఇంకా పాఠశాలలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్న దిశగా ఆరా తీసిన ఆయన మెరుగైన వసతులు కల్పించే దిశగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఆ 70 స్కూల్స్ కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కోసంగా ఈరోజు 70 స్కూల్స్ తిరగటానికి నిర్ణయించుకున్నాం. వాళ్ళకి కావాల్సిన ప్లే ఎక్విప్మెంట్ పిల్లలకి, వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్లు, వాళ్ళకి కావాల్సిన ఫిజికల్ సైన్స్ ల్యాబ్స్, బయాలజీ ల్యాబ్స్, 1 to 5 అయితే ప్లే రూమ్ ఒకటి కావాలి. ఆ ప్లే రూమ్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. చదువే అల్టిమేట్. ఏదైనా ఒక సమాజం ఆర్థికంగా డెవలప్ కావాలంటే అల్టిమేట్ ఎడ్యుకేషన్. ముఖ్యమంత్రి గారు అదే చెప్తున్నారు, ఎడ్యుకేషన్కి హై ప్రయారిటీ ఇండి, ఆటోమేటిక్గా ఆ యొక్క సమాజం డెవలప్ అవుతుందని. నేను నెల్లూరు వాసిగా, నెల్లూరు బిడ్డగా ఇది నా నైతిక బాధ్యత. ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లో నెల్లూరులో ఉన్న ఆల్ మున్సిపల్ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్కి ఏమాత్రం తక్కువగానే